రాష్ట్రమంతా త్వరలో అంధకారంలోకి రాబోతుందని విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనుభవం లేని ఎవరు చెప్పినా వినని ముఖ్యమంత్రి మనకు దొరకటం మన దౌర్భాగ్యమని మాజీ మంత్రి దేవినేని ఉమా పలు విమర్శలు చేశారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచడం, రాష్ట్ర సంపద నిధులను దోచుకోవడం దాచుకోవడం, కమిషన్లకు కక్కుర్తి పడటం ముఖ్యమంత్రి నైజమని, పక్క రాష్ట్రాలకు లేని విద్యుత్ కోత మన రాష్ట్రంలో ఎందుకు ఏర్పడిందని దేవినేని ఉమా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు 36,000 కోట్లు పెట్టుబడులు విద్యుత్ రంగంలో పెట్టి 10,000 మెగావాట్లు విద్యుత్తుని ఉత్పత్తి చేస్తే మీ దద్దమ్మ అసమర్థ చేతగాని ప్రభుత్వం టోటల్గా విద్యుత్ రంగాన్ని కొలాప్స్ కొట్టుకొనిపోయింది. వీళ్ళు జాతీయ గ్రిడ్ నుంచి పవర్ తీసుకునే విధానంలో జాతీయ గ్రిడే నేషనల్ గ్రిడే పెనాల్టీ వేసి ఎన్టీపీసీ వాళ్ళు 350 కోట్లు బకాయిలు ఉన్నాయి, కనీసం 30 కోట్లు కడితేనే కరెంట్ ఇస్తామని చెప్పారంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం 100,000 కోట్ల బడ్జెట్ అని గొప్పలు చెప్పుకొని 32 నెలల్లో 7,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ గ్రామాల్లో రైతాంగానికి కరెంట్ ఆపేశారు. 6 గంటల నుంచి 12 గంటల కరెంటు పోయింది. కరెంటు కోత అంటే మర్చిపోయిన రాష్ట్రాన్ని 2014 ముందు గ్రామాల్లో రైతాంగానికి ఏ విధంగా అయితే కరెంటు కోతలు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో మళ్ళీ ఆ పరిస్థితి 32 నెలల మీ అసమర్థ పరిపాలనలో రాష్ట్రంలో వచ్చిందంటే గ్రామాల్లో ఎవరైతే బాధితులు పట్టణాల్లో కట్ చేశారు, మున్సిపాలిటీల్లో కట్ చేశారు, ఎక్కడికక్కడ ఎంత దౌర్భాగ్యం అంటే ఒగ్గు కూడా అందుబాటులో పెట్టుకోవాలి, ఆ కనీస ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేదు. టోటల్ కన్నా ఎన్టీపీసీ 1,000 మెగావాట్లు ఆపేసింది, కృష్ణపట్నంలో 800 మెగావాట్లు అక్కడ మూలబడింది, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో 15 రోజుల్లో 2 సార్లు వైఫల్యం, బొగ్గు కరుతను కప్పిపుచ్చుకోవడానికి సాంకేతిక లోపాలు చెప్తా ఉన్నారు. ఉండకూడదని పక్కన ఉన్న ఒరిస్సాలో లేదు కోత, తెలంగాణలో లేదు, ఛత్తీస్గఢ్లో లేదు, స్థాపిత విద్యుత్ కన్నా కూడా వాళ్ళు ఎక్కువ మిలియన్ యూనిట్స్ తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ వ్యవస్థలను ప్రచుపట్టడం వల్ల టోటల్ విద్యుత్ రంగాన్ని అసమర్థుల్ని కీలకమైన పదవుల్లో పెట్టడం వల్ల గ్రిడ్ కుప్పకూలిపోయి నేషనల్ గ్రిడ్డే కుప్పకూలిపోయే పరిస్థితి తీసుకొచ్చారంటే పెనాల్టీ ఎంచుకున్నారంటే ఈ రాష్ట్రం వెళ్ళిపోతూ ఉంది, ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉంది. రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్ చేశారు. ఇవాళ భవిష్యత్ చూస్తే వ్యవసాయ రంగానికి కరెంట్ లేదు, 24 గంటలు 24/7 చంద్రబాబు నాయుడు గారు అటు కేంద్ర రాష్ట్ర నిధులన్నీ కూడా వివిధ పవర్ కార్పొరేషన్ నిధులన్నీ కూడా సమన్వయం చేసి 36,000 కోట్ల పెట్టుబడి పెట్టి 10,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తే వైట్ పేపర్ రిలీజ్ చేయి, శ్వేతపత్రం రిలీజ్ చేయి, విద్యుత్ రంగానికి ఎంత పెట్టుబడులు పెట్టావు, మొన్న ఎంత డబ్బులు వసూలు చేసావు బిల్లులు పెంచి, ప్లస్ ఎంత విద్యుత్ కొత్తగా ఉత్పాదన చేశారు, గ్రిడ్ ఫెయిల్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, మీరు ఎక్కువ ట్రావెల్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, 3,200 మెగావాట్లు షట్ డౌన్ అయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు వచ్చింది, ఒక నెలలో ఎందుకు తీసుకోవాలి, 350 కోట్లలో 30 కోట్లు కట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో దివాలాలో దివాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేశారంటే 2,500 కోట్లు రాష్ట్రం ఓడిలోకి వెళ్ళి రేపు మంగళవారం కల్లా 2,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జమ అయిపోతే రాష్ట్రం దివాలా అని ప్రకటించబోతున్నారు. దివాలా ఆంధ్రప్రదేశ్ చేశావు 151 సీట్లు,
మీ అసమర్థత వల్ల మీ చేతకాంతనం వల్ల అనుభవం లేకపోవటం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రస్థితిని వస్తు పట్టించి నాశనం చేసి శీతాకాలంలో చలికాలంలో కరెంటు కోతల ఈ సమయంలో కరెంటు కోతలు ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితి ఉంటే మార్చి ఆఖరికి ఈఆర్సీ ముందు ఓడలు కూడా అయిపోయాయి మార్చి ఆఖరికల్లా నిర్ణయాలు రాబోతున్నాయి ఏప్రిల్ నుంచి కరెంటు కోతలతో పాటు కరెంటు బిల్లులు కూడా పెరగబోతున్నాయి చాలా పెద్ద ఎత్తున కరెంటు బిల్లులు పెంచడానికి కూడా రంగం సిద్ధమైంది టోటల్గా విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడే పరిస్థితిలో లేడు ముఖ్యమంత్రికి అవగాహన లేదు ముఖ్యమంత్రి రివ్యూ చేసే తీరిక లేదు ముఖ్యమంత్రి దీని మీద దృష్టి పెట్టిన పాపాన పాల అవగాహన లేదు తెలుసుకోడు చెప్పేవాడు లేడు సలహాదారులు వందల మంది వేల మంది ఉన్నారు సాక్షి గుమ్మస్థాల దగ్గర నుంచి సాక్షి ఛానల్లో పత్రికల్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా సలహాదారులుగా పెట్టుకున్నారు ఒక్క సలహాదారుడు కూడా విద్యుత్ సంక్షోభం కానీ విద్యుత్ కష్టాలు కానీ విద్యుత్ కోతలు కానీ వీటి మీద దృష్టి పెట్టకుండా సలహాలు ఇవ్వకుండా మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ బాధ్యత రాజ్యంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రం ఇవాళ కరెంటు కోతల్లో వెళ్ళిపోయింది చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి అసలు విజయవాడ థర్మల్ 15 రూపాయల నుంచి 20 రూపాయలకి కరెంటు కొంటున్నాడు వేల కోట్లు ఖర్చు పెట్టాడు నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా బయట రాష్ట్రాల్లో ఎంత కరెంటు కొన్నారు మీ కమిషన్ల కక్కుర్తితో కమిషన్ల కక్కుర్తి పడి థర్మల్ పవర్ స్టేషన్స్ అన్ని భ్రష్టు పట్టించి సరిపడా బొగ్గు పెట్టకుండా సరిపడా బొగ్గు నిల్వలు పెట్టకుండా మూర్ఖత్వంతో అహంకారంతో శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు దండం పెట్టి చెప్పాడు राष्ट्र विद्युत संक्षोभ में गलबोतनी पिछल वी अभव लोपन तो मूर्खत्वन अधिकारकोनी कष्ट गाड़ा संवसरा भविष्य तरह कोसम सोलार विद्युत दी జాగ్రత్తలు తీసుకున్నాను నా మీద కోపంతో మా పార్టీ